ఇది పవర్ ఆఫ్ పవర్ అనబటం సార్. ఇది ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఈ లైట్ ఎక్కడ ఉంటాయో సెలెక్షన్ అంటే అర్థం అన్నమాట. ప్రోగ్రామ్ ఇది ఇండికేషన్. ఇది సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇది స్టార్ట్ బటన్. ఇది ప్రెస్ చేస్తేనే మిషన్ వర్క్ అవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. బట్టలు కూడా స్టార్ట్ చేస్తుంది. ఇది స్టార్ట్ బటన్. ఇది మిక్సర్ సాయిల్డ్ అంటే ఇంట్లో ఉన్న డైలీ బట్టలు అందరూ ఈ ప్రోగ్రామ్లో వేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ఇది స్టీమ్తో కలుపుకొని ప్రోగ్రామ్ అనమాట. 2 గంటల 19 నిమిషాలు చేస్తుంది టైమ్. స్టీమ్ వద్దనుకుంటే దీన్ని ప్రెస్ చేసేయాలి. స్టీమ్ అంటే లాస్ట్కి ఆవిరి రిలీజ్ అవుతుంది. దానికోసం అని టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది. అది అది కలుపుకొని 2 అవర్ 90 మినిట్స్. అది వద్దు అనుకుంటే 1 అవర్ 30 మినిట్స్లో ఇట్లా 43 మినిట్స్లో అయిపోతుంది. స్టీమ్ కాకుండా మామూలుగా ఆరబెట్టి ఉతికి ఆరబెట్టిస్తుంది. ఇది ఇది కాటన్ నార్మల్. దీనిలో కూడా సేమ్ స్టీమ్ కలుపుకొని ఉంది అనమాట. ఈ గుర్తున్న దానిలో స్టీమ్ కలుపుకొని ఉంటుంది. వద్దు అనుకుంటే ఈ స్టార్ట్ అవుతాయి ముందర స్టీమ్ తీసేసి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎట్లా తీసేయాలి? అది జస్ట్ ఇది ఉత్తితే అది అయిపోతుంది. పోతుంది అది వెళ్ళిపో టైం తగ్గిపోతుంది అనమాట స్టీమ్ తీసేస్తే. ఇది కాటన్ నార్మల్ అంటే కాటన్ సంబంధించి ఏ క్లాత్ అయినా సరే ఈ ప్రోగ్రామ్లు వేసుకోవాలి. కాటన్ బట్టలు ఏమైనా కాటన్ దుప్పట్లు కానీ కాటన్ క్లాత్స్ ఏమైనా సరే. సింథటిక్ డైలీ అంటే మామూలు డైలీ వేర్ చీరలు ఉంటాయి కదా లేడీస్వి, దీనిలో వేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్లు వేసుకోవచ్చు. బేబీ వేర్ చిన్నపిల్లలు 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలు దీనిలో వేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్లు వేసుకోవచ్చు. ఇది క్రాడిల్ వాష్ అంటే వర్క్ సారీస్ కానీ పట్టు చీరలు కానీ ఏమైనా ఉంటే ఈ ప్రోగ్రామ్లు వేసుకోవాలి. అట్లాంటివి దీనిలో వేసుకోవాలి. ఇది రిన్స్ స్ట్రెస్ పిన్ అంటే ఎక్కువ రోజులు బీరువాళ్ళ బట్టలు కానీ కొత్త బట్టలు కానీ ఒకసారి వాటర్లో వదిలించుకోవాలన్నప్పుడు వదిలించుకోవచ్చు అనమాట. ముడతలు పడింటాయి కదా అట్లాంటి బట్టలు, కొత్త బట్టలు కానీ అట్లాంటివి, ఎక్కువ రోజులు బీరువాళ్ళ బట్టలు కానీ అట్లాంటివి. అట్లా టబ్ క్లీన్ అని ఉంది. ఇదేంటంటే ఎవ్రీ 45 డేస్కి ఒకసారి డ్రమ్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ డ్రమ్ క్లీనింగ్ ఎందుకంటే బట్టల మురికి అనేది దానిలో పేరుకుపోతుంటుంది. అది రాన్ రాన్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంటుంది కాబట్టి రాన్ రాన్ స్మెల్ రావడం, బట్టలు వేసుకున్నప్పుడు గోకుడ పెట్టడం అట్లా జరుగుతుంది. కాబట్టి ఇది టబ్ క్లీనింగ్ పౌడర్ అనమాట. ఇది ఎవ్రీ 45 డేస్కి ఒకసారి ఈ పౌడర్ ఒక ప్యాకెట్ కట్ చేసి దీనిలో వేసుకోవాలి. డ్రమ్లు వేసేసి ఇక్కడ లైట్ పెట్టాలి. ప్రోగ్రామ్ దీనిలో వేసినా సరే ఇక్కడ వేసినా సరే ఇక్కడ ఇడికి వస్తుంది అనమాట. వేసేసి ఈ ఇక్కడ లైట్ పెట్టి టబ్ క్లీన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ హ్యాండ్ హోల్డ్ టెంపరేచర్ 3 సెకండ్స్ ఫర్ టబ్ క్లీన్ ఫంక్షన్ అని ఉంది కదా. ఇక్కడ ఈ టెంపరేచర్ బటన్ అనేది 3 సెకండ్స్ వచ్చి పట్టుకోవాలి, ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇక్కడ టబ్ క్లీన్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. అట్లా ఇది మళ్ళీ టెంపరేచర్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ 95 టెంపరేచర్ చూపిస్తుంది మీకు. దాన్ని ఇట్లా 60కి చేంజ్ చేసుకోవాలి. 95 యూజ్ చేయకూడదు అనమాట. ఆ పౌడర్ వేసి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో మొత్తం వాష్ అయిపోతుంది. 1 అవర్ 36 మినిట్స్. ఇది స్పిన్ డ్రై డ్రైన్. ఇదేంటంటే వర్షంలో తడిచేస్తారు కదా, తడిచిన బట్టలు ఏమైనా ఉంటే ఈ ప్రోగ్రామ్లు వేసుకోవాలన్నమాట. మీరు పక్కన ఏమైనా బట్టలు ఉతికినా తొందర ఆరాలంటే ఆరబెట్టుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ ద్వారా. 15 మినిట్స్ ఉంటుంది. 15 నిమిషాలు. ఇది కాటన్ ఈకో ప్లేస్. ఇక్కడేమో కాటన్ బట్టలు మురికి తక్కువ ఉంటే ఇక్కడ మురికి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు. ఈకో ప్లేస్లో వేసుకోవచ్చు. దీనిలో ఉన్నంటే ఉన్నికి సంబంధించి ఏమైనా సరే క్లాత్స్ కానీ స్వెటర్స్ కానీ అట్లా అనుకుంటే దీనిలో వేసుకోవచ్చు. ఇది ఎక్స్ప్రెస్ వాష్. ఎమర్జెన్సీగా ఉంది 2 జతలు ఉతుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ 2 జతలు మాత్రమే వేసుకోవాలి ఈ ప్రోగ్రామ్లో. 2 జతలు. ఇంకా మామూలు డైలీ బట్టలు అన్నీ ఇక్కడ మిక్స్డ్లో వేసుకుంటే సరిపోతుంది. మిక్స్డ్ కానీ సింథటిక్ డైలీ కానీ యూజ్ చేసుకోవచ్చు. 15 మినిట్స్. ఇది ప్రతి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ గ్లాస్ తుడుచుకోవాలి. ఇట్లా డ్రాప్స్ ఉండకూడదు. అట్లనే ఈ రబ్బర్ కూడా తుడుచుకోవాలి. ఈ డ్రాప్స్ ఉండకుండా అట్లా ఈ రబ్బర్ కింద కూడా తుడుచుకోవాలి. క్లాత్ పెట్టి ఇది తుడుచుకోవాలి మొత్తం. పిన్నెడ్ అయిపోయినాక అయిపోయిన తర్వాత అట్లనే ఒక 5 మినిట్స్ డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. హీటర్ ఆవిరి ఉంటే వెళ్ళిపోతుంది. అదే అవును కింద. ఇది ఏంటంటే బట్టల్లో మనకు పెన్నీసులు కానీ ఏమన్నా ఆవి ఉంటే దీనిలో కూడా వస్తాయి. అసలు రూపాయి బిల్లులు ఏమన్నా మనం మర్చిపోయా అట్లాంటివన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. దీని ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ 4-5 రౌండ్లు తిప్పితే వస్తుంది అనమాట. కొన్ని వస్తుంది. ఇది మొత్తం తీసేసి ట్యాప్ కింద కడిగేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి. మధ్యలో కంఫర్ట్ కానీ డిటాల్ ఉంటే మధ్యలో. ఇది ఎప్పుడన్నా దుప్పట్లు వేసినప్పుడు మూరికి ఎక్కుంటే లైట్ గా సర్ఫ్ వేసుకోవాలి. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ లా కంఫర్ట్ ఉండదు. ఉండదు. మీ దాంట్లో అయితే అయ్యే విధానంలో లిక్విడ్ లో కంఫర్ట్ కలుసుకొని ఉంటుంది అనమాట. ఓన్లీ ఇందులోనే వేసుకోవాలి. ఇందులో వేసుకుంటే సరిపోతుంది. తీసుకుంటే అయితే ఆ లిక్విడ్ ఎంత శాతం వేయాలి? ఇప్పుడు 6 జతలు అన్నావా 3 జతలు అన్నా బట్టలు? అది ఒక కప్ ఉంటుంది. ప్రతి 3 జతలకు ఒక క్యాప్ వేసుకోవాలి. 3 జతలకు ఒక క్యాప్. వేరేదైతే వేరేవి వేరే మెజర్మెంట్ ఉంటుంది. దాని మీద రాసుకొని ఉంటాయి. మీరేది తీసుకుంటారు? సర్ఫ్ యూజింగ్ లేదా? సర్ఫ్ అసలు యూజ్ చేయలేదు సార్.